మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దాహం వేస్తే నీళ్లను త్రాగేయటం వరకే చాలా మందికి తెలుసు, కానీ నీటికి ఉన్న విలువ, నీటికి ఉన్న శక్తి ఎవరికీ తెలియదు. పంచభూతాలలో ఒకటిగా నీరుని చెప్తూ ఉంటారు. నీరు అందరికీ అతి సులభంగా దొరికేస్తుంది, కాబట్టి ప్రస్తుతం ఎవ్వరూ వాటిని సక్రమంగా ఉపయోగించుకోవటం లేదు. నీటిని వృధా చేయటం అంత మంచి పద్ధతి కాదు అని పెద్దలు అంటూ ఉంటారు. అలాగే ప్రస్తుతం తాగే నీటిని అందరూ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉన్నారు. భవిష్యత్తులో మరింత దారుణంగా ఉండబోతుందని పండితులు అంటూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంచితే మానవ శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొన్ని ముఖ్యమైన పనులకు నీరు ఎంతగానో అవసరం. పెద్దలు, పండితులు, వైద్యులు అందరూ చెప్పే విషయం ఏమిటంటే నీరు ఎక్కువగా త్రాగాలని. కేవలం త్రాగటం మాత్రమే కాదు, సరైన విధానంలో త్రాగటం వలనే ఆరోగ్యవంతులుగా ఉంటారని అంటూ ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యంగా లేకుండా ఎన్ని కోట్లు ఉండి ఏం ప్రయోజనం? అందుకే ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అదృష్టం దానంతటా అదే వస్తుంది. నీటిని అందరూ ఎలా పడితే అలా త్రాగేస్తూ ఉంటారు, కానీ దానికంటూ ఒక పద్ధతి ఉందంటున్నారు. కొందరైతే నీటిని చాలా ఫాస్ట్గా, హడావడిగా త్రాగేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. నీటిని నిదానంగా, నెమ్మదిగా ఆస్వాదిస్తూ త్రాగాలి. ఒక్కో నీటి గుటకను చప్పడిస్తూ, అంటే మీ శ్వాసకు అనుగుణంగా నెమ్మదిగా త్రాగాలి. వేడివేడి పాలు ఎలా అయితే త్రాగుతారో అంత నిదానంగా తాగాలి. ఎందుకంటే నీటిలో లాలార్జలం, అంటే క్షారం తయారవుతుంది, పొట్టలో ఆమ్లాలు తయారవుతూ ఉంటాయి. ఈ రెండూ కలిస్తే సమన్వయం అవుతాయి. ఇలా ఎవరి కడుపు న్యూట్రల్గా ఉంటుందో వారి ఆయుష్ 100 ఏళ్ళు, అంటే 100 సంవత్సరాలు ఉంటుంది. అందువలన నీటిని నిదానంగా త్రాగాలి. అలా కాకుండా నిలబడి గబగబా త్రాగేస్తే ఆ నీరు నేరుగా మీ జీర్ణాశయంలోనికి చేరి జీర్ణాశయ గోడలకు డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది. దాంతో అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. మనుషులు మాత్రమే కాదు, జంతువులను గమనిస్తే మీరు ఎలా తాగాలి అనే విషయం కూడా బాగా అర్థమవుతుంది. అవి అలా నిదానంగా త్రాగటం వలనే వాటికి ఎలాంటి రోగాలు రావు. అలాగే అందరూ నీటిని నిల్వ చేసుకుని త్రాగుతూ ఉంటారు. ఎక్కువ కాలం నిల్వ చేసిన నీరు త్రాగటం వలన కూడా జబ్బులు వస్తాయి. నీటికి ప్రవహించే గుణం ఉంది. ఆ ప్రవాహాన్ని బలవంతంగా ఆపేసి ఒక చోట స్టోర్ చేస్తే అందులో బ్యాక్టీరియాలు పెరిగి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన నెలలో ఒక్కసారైనా పవిత్ర తీర్థాలైన ఋషికేశ్, బద్రీనాథ్, గంగానది ప్రవహించే క్షేత్రాలకు వెళ్ళి ఆ నీటిని త్రాగితే మీకు జబ్బులు రమ్మన్నా రావు. వాటికి అంత శక్తి ఉంది. ఆ నీరు ఎంతటి వైరస్నైనా సరే క్షణాలలో మాయం చేయగలవు. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం. అందువలన ప్రతి ఒక్కరూ నెలలో ఒక్కసారైనా ఆ నీటిని త్రాగండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. చాలామంది నీటిని త్రాగే సమయంలో ఏ చేతితో పడితే ఆ చేతితో తాగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని కుడి చేతితోనే మాత్రమే తాగాలి, ఎడమ చేతితో త్రాగకూడదు. అదేవిధంగా నీటిని వృధా చేయకూడదు. నీటిని మనం ఎంత వృధా చేస్తామో అంత వేగంగా మన చేతిలో ఉన్న డబ్బులు కూడా వృధాగా ఖర్చయిపోతూ ఉంటాయి. కాబట్టి నీటిని వృధా చేయవద్దని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి నీటిని త్రాగే విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటించి ఐశ్వర్యవంతులుగా మారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.